జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లతో చంద్రబాబు నాయుడిని, వాళ్ళ అబ్బాయి పొప్పు నాయుడిని, వాళ్ళ మరొక దత్తపుత్రుణ్ణి ఆయనే తిట్టించి ఆనందం పొందుతున్నాడు. ఇది న్యాయమా? ధర్మమా? ఇది ప్రజాస్వామ్యమేనా అనే పొద్దున వైసీపీ గాలిలో కొట్టుకుపోయిన బోడే, ఉమా, కొనగళ్ళ నారాయణ ఇటువంటి వ్యక్తులందరూ వచ్చి అడుగుతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి రక్కల కష్టం మీద గెలిపించినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తీసుకువెళ్లి 4 మంత్రులు ఇచ్చి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీలో బయట సభా వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైనటువంటి తిట్లు తిట్టిస్తూ, చంద్రబాబు నాయుడు ఎక్కిలి నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఇది రాష్ట్ర ప్రజలు చూశారా చూడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కండువ కప్పలా? నేను విభేదిస్తున్నాను చంద్రబాబు విధానాలతో. జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు తెలుపుతున్నాను, ఆయన ప్రభుత్వానికి, ఆయన పార్టీలో చేరతానని చెప్పి వంశీ ప్రకటించాడు. దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద పోటీ చేశాడు. నేను చెప్పాను, చిన్నపిల్లడు ఉన్నానా, చంద్రబాబు నాయుడు పెద్ద లుచ్చాగాడు, నేను చాలా దగ్గర నుంచి చూశాను, తండ్రి లేడు నీకు, మోసం చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు, నువ్వు రామాకని చెప్పా, ఎన్నికలు అప్పుడు చెప్పా, అయినా కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్. ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక మాజీ మంత్రి దేవినేని ఉమా ఆడంటాడు, సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పాను. ఎవడ చెప్పాను? నీ అమ్మ మౌడికి వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని. నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30 అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20 నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు, ఓమా, ఈ బొచ్చు భోషానంగాళ్ళు కొన్నటువంటి బియ్యాన్ని, ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు, అవి తింటాకు పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏత ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది, వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనైనా బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చేద్దామే చెత్త, వీడికి సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట, 5 నెలలు అయింది ఏం చేస్తున్నావు అన్నాడు. నువ్వు 14 నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? గుడ్డుకోరాలు పొళ్ళుతున్నాడు. అప్పుడు ఎందుకు అవలా లుచ్చా మాటలు మారుతావు లుచ్చగా? అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్న కాస్తే రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చావా? వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిని కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీలాంటి లుచ్చగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సీట్లు ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా? కాంగ్రెస్లో ఉండి రామారావు రంగులేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్టు, అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు. అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు? కాంగ్రెస్ పార్టీ నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చి
మంత్రి పాలిస్తే నువ్వెందుకు వదిలేదు, వదిలేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఇంద్రవరం నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, నీకోసం కర్షక పరిషత్తు పెట్టాడు, నీకు మంత్రి ఇచ్చాడు, రారా సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడబట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని, ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నాయి. ఆయన చావుకు కారణమైనటువంటి సన్నసి, వెధవ, లుచ్చగాడి చంద్రబాబు నాయుడు. నువ్వు వదిన చంపిన లుచ్చగాడి నువ్వు, మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? 5 నెలల్లో నేను బీమిస్తా సన్నబీం అని చెప్పానా? నీ అమ్మ మౌడికి చెప్పాను సన్నబీం ఇస్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు. అదేవిధంగా అవినాష్ గురించి చెప్పాలి, మేము ఏదో పట్టుకొచ్చామని చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రామారావు బతికున్నంత కాలం ఆయన పరిస్థితి బాగోకపోయినా నేను వదిలేసి రాలేను ఆయనని చెప్పి ఆయన చనిపోయేదాకా ఆఖరి శ్వాస వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాడు. ఆయన ఆ టైంలో చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఎవరో తిట్టనటువంటి విధంగా రామారావుకి ద్రోహం చేశాడు, ద్రోహి, పందాని, కుక్క అని అసలు ఒక మాట కాదు, భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆయన. కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఆయన ఆఖరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొడుకు ఏదైనా దారి చూపించాలని చెప్పి ఆయన 4 మెట్లు కిందకు దిగి ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, నా కొడుకుని నీ చేతుల్లో పెడతానను, జరిగింది మనసులో పెట్టుకోమాక అతనికి రాజకీయంగా లిఫ్ట్ ఇవ్వమని చెప్పి అడిగి పార్టీలో చేరినటువంటి సంవత్సరంలోనే మరణించాడు నెహ్రూ గారు. ఆరోగ్యం బాగోకే, ఆరోగ్యం బాగుండుంటే ఇటువంటి చంద్రబాబు లాంటి లుచ్చాలతో జీవితకాలం పోరాటం చేసేవాడు నెహ్రూ గారు. నువ్వు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాయంట, అది ఒక పెద్ద పదవి. కళా వెంకటరావు రాష్ట్ర అధ్యక్షుడు, కళా వెంకటరావు సొత్తు ఏమనిపిస్తుంది మనకి? అటువంటి పార్టీకి అధ్యక్షుడిచ్చి గుడివాళ్ళలో ఓడిపోతాడని చెప్పి తెలిసినప్పటికీ కోటాను కోట్లు ఖర్చు పెట్టు దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపించి అతను ఓడిపోయి వచ్చినాక అతను ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, నెహ్రూ గారు జ్ఞానోదయం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని పంపిస్తూ వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా వంశీ చెప్తున్నాడు ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అతన్ని, ఇవన్నీ కూడా చెప్పి నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకున్నటువంటి సంబంధాల వారున ఈ లోకేష్, ఈ పొప్పుగాడి ఈ పార్టీని ముంచేస్తాడు కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవనే ఆయన మొన్న నాటు పడవ తీశాడు, ధర్మారు సత్యం గారు కూడా కాపాడలేడు కాబట్టి నేను దూకేస్తున్నాను బెల్టులు వేసుకునని చెప్పి ఆయన దూకేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మీలాగా విలువలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తప్పకుండా రాజీనామా చేసినాకే పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు, ఆ మాటకే ఆయన కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీలో మీ పార్టీలో గ్రూపులు ఉంటే ఇంకోటి అడుగుతున్నా. ఇప్పుడు 4-5 పొద్దున్న ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, లేదు అవినాశం చేర్చుకున్నారు, ఇంకా వంశీని చేర్చుకోవాలా? 4 రాజ్యసభ సభ్యులు సునీత చౌదరి, శ్రీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు, వీళ్ళు 4 వెళ్ళి బీజేపీలో చేరితే కండువాలు కప్పుకుని ఈ సన్నాసులకి కళ్ళు కనపడలేదండి, గుడ్డోళ్ళకి, హోమాకి కానీ, లేకపోతే పొద్దున టీవీల్లో మాట్లాడేవాళ్ళు కానీ, పప్పుగాడికి కానీ, ఆ పప్పుగాడి బాబు చంద్రబాబుకి కానీ కనపడా? ఒక్కడ మాట్లాడారా? ఎందుకు కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం లోపలేస్తుంది, భయపడి ఉత్సపోసుకుని మాకేం సంబంధం లేనట్టు ఇళ్లలో దాక్కున్నటువంటి ఇళ్ళు చూసుకున్నారు. ఏంట్రా నువ్వు చూసేది ఉమా, ఎక్కడ రమ్మంటావు? పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడమాక. అదేవిధంగా ఇంకా కొన్ని ఆరోపణలు, ఇసుకనే కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి గారు కొరత సృష్టించారంట. నీళ్లలో వరదలు ఉంటే ఎవడన్నా ఇసుక తెస్తాడా? ఇసుక తీసుకురావడం వల్ల సిమెంట్ రేట్లు పెరిగాయంట. అంటే ఇసుక లేకపోతే సిమెంట్ ఎవడో వాడు, సిమెంట్ వాడకపోతే సిమెంట్ రేట్లు ఎట్లా పెరుగుతాయండి? కనీస జ్ఞానం లేదు సిమెంట్ రేట్లు అని చెప్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి
కులాల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను పుస్తకాలు చదివా, అవి చదివా, ఈ చదివా, నా విధి విధానాలు అంటాడు. అసలు ఆ విధి విధానాలు అంటే ఏంటో ఆయనకి తెలుసు, తెలదు, నాకు అర్థం కావట్లా. కులాల గురించి మతాల గురించి మాట్లాడినని చెప్పి ఎక్కువ ఆ రెండు గురించి మాట్లాడే వ్యక్తి ఎవడనున్నాంటి రాష్ట్రంలో ఆయనే పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు, నువ్వు వెళ్ళి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తింటాడో తినడో తెలుస్తుంది. ఆయన పాదయాత్ర బిగించేసేటప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులు పాయి వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇచ్చాపురం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టి వెళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో, చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు, ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి. సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్న భయమా? కాబట్టి తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? రాజారెడ్డి గారి గురించి మాట్లాడతాడు. రాజారెడ్డి గారు దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు. నీ అయ్య ఖర్జూర నాయుడు ఏం చేశాడు? తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కట్ చేశాడా? నీ అయ్య ఖర్జూర నాయుడు ఏం చేశాడు? జేబులు కొట్టాడా తిరుపతి బస్ స్టాండ్లో? రాజారెడ్డి గారి గురించి, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే నీ బాబు బస్ స్టాండ్లో జేబులు కొట్టిన కాడి నుంచి నీ తాత ఏం చేశాడు, ఆడి తాత ఏం చేశాడు, ఆడి బాబు ఏం చేశాడు, అవి కూడా తీసి జనం ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభం నీ కొడుకు పప్పు వలన వచ్చింది. రోడ్డు రోలర్ లాగా పార్టీని తొక్కేస్తాడు, దాంట్లో నలిగిపోతామని చెప్పి భయపడి ఎటువాళ్ళు దూకేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తంటే నీ పార్టీని ఎమ్మెల్యేని నువ్వు కాపాడుకోలేక నీ దర్దమోహాన్ని చూడలేక వాళ్ళు నువ్వు పిలిచినా రాకపోతే ఇసుక దీక్ష అంట. జనం తండోపతండాలుగా రమ్మన్నాడు. 23 మంది శాసనసభ్యులు ఉంటే 9 మంది వచ్చారు వాళ్ళే రాట్ల నీ దీక్షకే. అది సూపర్ సక్సెస్ అని చెబుతావు? ఎవరైనా ఇసుక దీక్ష చేస్తాండి? ఈయన 12 గంటలు దీక్ష అంటే పొద్దున్న 8 ఇంటికి టిఫిన్ చేసి వచ్చి కూర్చుంటాడు, రాత్రి 8 ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాడు, ఆయన అటో భోజనం చేయనని చెబుతాడు. దానికి దీక్ష ఏంటి? ఎవడ నవ్వుకుంటాడని కూడా లేదు. ఇసుక బస్తా మెళ్ళ వేశారు, దేనికి వేశారని అడిగితే కేటీ లెక్కన కొనుక్కో చేశానని ఒక కార్యకర్త చెప్పాను అంటాడు. ఆయనే పిలిచి నేను అడిగా ఎందుకు వేశారో బాబు అని. మామూలుగా మాంసం తినేసి కాము కూర్చుంటారు, బొయ్యికలు మెడలు వేసి ఉంటే మాంసం తినడని తెలుస్తుంది. అట్లాగే 5 సంవత్సరాల్లో ఇసుకను ఫుల్గా తినేశాడు, వీడి మెళ్ళలో బ్యాగులు వేసి కూర్చోబెడితే ఇసుక తినేసిన బకాసుడు వీడేనని చెప్పి తెలుస్తుందని చెప్పి నేను వేశానని అతను మాకు చెబుతున్నాడు. సిగ్గు సేరలేదు ఎవడన్నా ఇసుక వేసుకు కూర్చుంటాడండి మెళ్ళలో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంగ్లీషు, అసలు ఇక్కడికేం మాట్లాడదగ్గలేదు. ఇసుక ఇంగ్లీషు, హిందీ, తెలుగు, క్రిస్టియన్, ముస్లిము, హిందూ, వెంకటస్వామి, ఏడుకొండలు, అసలు ఇది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం వాళ్ళ దగ్గర ఏమీ లేవు. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి? ఒక ఆయన చెబుతాడు, మేము 151 మంది శాసనసభ్యులు మీటింగ్ పెట్టుకోవాలంట. పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి ఈయనకి చెప్పాలంట. జగన్ అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా? నువ్వు కూడా పెట్టుకో, నీ డిపాజిట్లు పోయిన అభ్యర్థులందరితో మీటింగ్ పెట్టుకుని నిన్నేం నీ తండ్రి ఒక పేరు పెట్టాడు కళ్యాణ్ బాబు అని, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్గా మార్చాడు సినిమాల్లోకి రాగానే, నువ్వు అభిమానులు నిన్ను చూసి ఏం ఇస్తారు, అది పవర్ స్టార్ అని పెట్టారు. నీ యాక్టింగ్ డ్రామా చూసి మా పార్టీ వాళ్ళు పవన్ నాయుడు అని పెట్టారు. నీ దురాభిమానులు ప్యాకేజ్ స్టార్ అని పెట్టారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఈ డిపాజిట్లు పోయిన వాళ్ళందరూ కూర్చోబెట్టి పిలిచి 175 మందిని కూర్చోబెట్టి చర్చించి ఏమని పెట్టాలి, నీ పేరు ఏది కరెక్ట్గా ఉంటుంది, నువ్వు చేసేటువంటి పనులకి నువ్వు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినందుకు నీదే కరెక్ట్గా ఉంటుంది, నువ్వు కూడా ఒక పేరు డిసైడ్ చేసి మాకు పెడితే చెప్తే మేము కూడా ఆ పేరుతోనే పిలుస్తాం. చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది, నువ్వు 1000 జన్మలెత్తినా ముఖ్యమంత్రి అవ్వలేవు, ప్రతిపక్ష నాయకుడు అవ్వలేవు. నువ్వు చేసినటువంటి డ్రామాలు చాలు, వంశీ 4 మాటలు మాట్లాడు కానీ 4 పెచ్చుకోకలు అవలటం ఇసుకో ఇసుకో అని. ఇవన్నీ అప్పుడు ఎప్పటి నుంచి చూడాలా? నువ్వు ఇంద్రరావు గారికి వెన్నుపోటు పడవచ్చు, ఇందిరాగాంధీకి వెన్నుపోటు పడవచ్చు, నువ్వు పార్టీలు మారవచ్చు, నువ్వు 2 సార్లు బీభం ఎత్తికి ఎవడో మారకూడదు, నీ కాళ్ళ దగ్గర కూర్చుని ఉండాలి. దాని ముందు నువ్వు దానికి సమాధానం చెప్పు.
నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారావు? నీకు 2 సార్లు బి ఫామ్ ఇచ్చి నువ్వు ప్లాట్ఫామ్ గడివి, 2 సార్లు బి ఫామ్ ఇచ్చి నిన్ను మంత్రం చేసింది. ఇంటర్నారా 2 సార్లు నీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నిన్ను మంత్రం చేశాడు. ఆయనకి ఎందుకు వెన్నుపోటు పడిచి, ఆయన ఎందుకు సస్పెండ్ చేసి, ఆయన పదవి ఎందుకు తీసుకున్నావు, ఆయన పార్టీ ఎందుకు? ఈ రెండింటికి ముందు నువ్వు సమాధానం చెప్పు. నీ ఓరకొక్కలు కూడా వచ్చి మొరుగుతున్నారు కదా మైకుల దగ్గర, ఆ ఓరకొక్కలను కూడా దయచేసి మీరు అడగండి, ఈయన ఎందుకు మారాడు 2 సార్లు? నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయన దగ్గర పడి ఉండాలి, వంశీకి ఇచ్చాడు కాబట్టి ఈయన దగ్గర పడి ఉండాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చినటువంటి 23 మందితో లేఖలు రాని సంతకాలు పెట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి. సైకో బొంగు భోషణం అని చెప్పి నువ్వు నవ్వుకుంటావు, నువ్వు ఆనందపడతావు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు. నీ ఆనందం ఏంటి? నీ సునకానందం ఏంటి? కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకోండి, తిట్టుకోండి. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇంకోళ్ళ గురించో మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ అర్హత కానీ మీకు లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఇంకా ప్రతిపక్ష పాత్రలో ఇంకా నడుస్తున్నావు చంద్రబాబు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక చిట్టుకేస్తే నీకు ప్రతిపక్ష హోదా కాదు, నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి కింద మా గదిలో పెట్టిస్తాం. నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి నీ పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నటువంటి స్టోర్ రూమ్ లో పెట్టిస్తాం నీ పార్టీ ఆఫీసు. నీ ప్రతిపక్ష నాయకుడు హోదా తీసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ప్రతిపక్ష నాయకుడు అన్నా అన్నా అని చెప్పి తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశించి చూడమని చెప్పు. నీకు మళ్ళీ ఉచ్చమం నీచం లేనటువంటి లుచ్చే కాదు, పిచ్చ పిచ్చ మాటలు కట్టిపెట్టి నీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సస్తారు, ఏదో ఒకటి చావండి. అంతేగాని మా పార్టీ జోలికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ వస్తే ఈడు ఉమా చెప్తాడు 4 బ్రాండ్లు అమ్ముతున్నారంట, ఈడు తాగే బ్రాండ్ అమ్మట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన బ్రాండ్లు అమ్ముతున్నారంట, ఈడు చంద్రబాబు లోకేష్ తాగే బ్రాండ్లు అమ్మట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు ఎన్నికల ముందు, నేను దశల వారీగా మద్య నియంత్రణ తీసుకొస్తాను, బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తా, వైన్ షాపులు తగ్గిస్తా, బార్లు తగ్గిస్తా, మద్యం తాగాలంటే కరెంటు షాక్ కొట్టేటట్టు రేట్లు పెంచుతాయని ఆయన ఎన్నికల ముందు చెప్పాడు అనేక సభల్లో. అదే ఇప్పుడు చేస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తాను, పేద విద్యార్థుల్ని, దళితుల్ని, బలహీన వర్గాలని, బీసీలను కానీ అన్ని వర్గాలని ఇంగ్లీష్లో చదువుకుని ఉన్నతమైనటువంటి విద్య అందేటట్టు చూస్తాను, స్కూల్స్ను బాగు చేస్తానని ఎన్నికల ముందు చెప్పాడు. దీన్ని నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కొడుకే మీడియంలో చదువుతాడు, మీ అందరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, మా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, పేద ప్రజలను మాత్రం తెలుగు మీడియంలో పెట్టి వాళ్ళ కూలి పనులే చేసి తెలుగును కాపాడాలంట. ఈ పందికొక్కులన్నీ నేను ఇంగ్లీష్ మీడియంలో చేరి బాగా పైకి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు. 4 రోజుల నుంచి జనం గడ్డి పెడితే మొత్తం మూసు కూర్చున్నారు. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు నువ్వేదో ఇసుక మీద పోరాటం చేస్తానంటున్నావు, నువ్వు రోజు పొద్దున సాయంత్రం ఇసుక మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు 4 రోజులు కరెక్ట్గా, ఇంగ్లీష్ మీద మాట్లాడు, నేను ఇంటికి వచ్చి కొడతారు జనం. కాబట్టి ఏది లేక ఏదోటి ఇసుకో బుసకో మట్టో మశానమో తొక్కో తోలో నీ పార్టీలో ఉన్న సంక్షోభాలు అన్ని జనానికి వృద్ధి ఏదో రకంగా బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు నీ డ్రామాలు, నీ యాక్షను, నీ నటన, నీ అన్ని కూడా రాష్ట్ర ప్రజలు 40 ఏళ్ళని చూస్తూనే ఉన్నారు. నీ మొహం ఎంత దీనంగా పెట్టినా ఎవరికి జాలి ఉండదు, ఎందుకంటే ఇంద్రామారాన్ని అదే వయసులో చాలా నిర్దాక్షిణ్యంగా చంపావు కాబట్టి నీకు కూడా అదే రాసి ఉంది. పైన ఉన్నటువంటి ఇంద్రామారారు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఈ కింద ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కానీ, నీ పార్టీ శ్రేణులు కానీ, నీ కొడుకు పొప్పు కానీ, ఆయన చిటికిన ఏళ్ళ మీద బొచ్చు కూడా పేకలేరు నీ పార్ట్నర్ అందరూ కలిసినా కూడా. కాబట్టి నువ్వు ముందు 4 ఎంపీలు వెళ్ళి బీజేపీలో చేరారు, వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేయి, నీ గొడ్డలు కూడా తీసి కొట్టి లోపలేస్తారు అక్కడ. నీకు అన్ని తెలుసు, డ్రామాలు, నాటకాలు, నువ్వు చేసినటువంటి నృత్య పనులు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అవినీతి పనులు చేయట్లేదు, ఉమా చెప్పినట్టో లేకపోతే యనమాల రామకృష్ణుడు చెప్పినట్టో. మీరు బోకర్లు చంద్రబాబు నాయుడికి మంచి మంచి శాఖలు, ఇరిగేషన్ శాఖ అంటే బాగా ఎక్కువ డబ్బులు రొటేషన్ ఉంటుంది, ఫైనాన్స్ శాఖ, అన్ని డిపార్ట్మెంట్లకి అక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి దేవినేని ఉమా, యనమాల రామకృష్ణ ఇట్లాంటి మినిస్టర్లు కాదు వీళ్ళు, గతంలో వీళ్ళు బ్రోకర్లు, కాంట్రాక్టర్లకి వాళ్ళకి మధ్యలో సంచులు పోగు చేసి చిన్నబాబుకి పెద్దబాబుకి సప్లై చేసేటువంటి ఇట్లాంటి బ్రోకర్లను పెట్టుకుని పార్టీని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిచ్చు. నీ కుక్కల్ని అన్నిటినీ కూడా బోనులు వేసి కట్టే జాగ్రత్తగా ఉంచుకో, వాటిని కనుక బయటకు వదిలితే వాటికి దేవశుద్ధి ఉంటుంది, నీకు కూడా ఉంటుంది.
ఇప్పుడు నన్ను కానీ కేసీఆర్ గారిని కానీ వంశీని కానీ మమ్మల్ని అందరినీ తయారు చేశాడు. నేను కూడా అదే చూస్తున్నాను, అంత పోటుగాడు అయితే ఆ పార్టీ ఇంద్రమారావు పెట్టిన పార్టీ ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లోంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు కదా, నువ్వు కూడా సిపిఎం తెలుగుదేశం అని తెలుగు పసుపురం గుట్ట మీద పెట్టురా, నీతో పాటు ఎవరికన్నా నీ పార్టీలో డిపాజిట్లు వస్తాయి, నీతో పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో చేస్తాడు ఎక్కడ చేస్తాడో చేసుకోమనండి, డిపాజిట్లు వస్తే ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాను నేను. చంద్రబాబు నాయుడు అన్ని లుచ్చా మాటలు, అసలు ఒక్కటన్నా లేదని చెబుతాడా? చంద్రబాబుని ఎవరు తయారు చేశారు? ఇందిరాగాంధీ తయారు చేసింది, 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి ఇచ్చి. నువ్వేం చేసావు? కాంగ్రెస్ పార్టీని భూస్థాయిలో చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతున్నావు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండట్లేదు, దేశంలో కూడా ఉండకూడదని తిరిగావు, మాకు 2 సార్లు సీట్ ఇచ్చావు, నేను కూడా అదే చేస్తున్నా, నువ్వు లుచ్చాగాడు అయితే నేను అదే, నువ్వు మంచివాడు అయితే నేను అదే. ఏంట్రావాలని నీకు 2 సార్లు సీట్ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు, ఆయనకు వెన్నుపోటు పొడిచావు, ఆయన పార్టీ లాక్కున్నావు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కున్నావు, ఆయన పార్టీ అధ్యక్ష పదవి లాక్కున్నావు, ఆయన చావుకు కారణం అయ్యో, నువ్వు లుచ్చాగాడు అయితే నేను లుచ్చానే, నువ్వు మంచివాడు అయితే నేను మంచి. ఈ సన్నాసులు అందరూ వచ్చి నన్ను వంశీని ఆ పార్టీలోంచి వెళ్ళిపోయినా అని అడుగుతారు. అసలు మీ లుచ్చాగాడు మా అందరికన్నా పెద్ద లుచ్చాగాడు, 35 ఏళ్ళ నాడు ఈ లుచ్చాగాడు ఆయన పెట్టుకున్నారు కదా మీరు పార్టీ అధ్యక్షుడిగా, వెళ్ళి అడగండి, నువ్వు చేసింది వాళ్ళు చేస్తున్నారు, పద్దాకెళ్ళి మమ్మల్ని అడగమంటే వాళ్ళే మమ్మల్ని తీరుతున్నారని వెళ్ళి అడగండి. అసలు చంద్రబాబు నాయుడు మా అందరికి ఇచ్చాడండి, మా అందరినీ ఈయన రాజకీయాల్లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాడు, మోడీ గారిని ప్రధానమంత్రి చేశాడు, ఇప్పుడు ఉన్న రాజ్నాథ్ కోవింద్ గారిని ఏమో రాష్ట్రపతి చేశాడు, ట్రంప్ని ఏమో అమెరికా అధ్యక్షుడిని చేశాడు, ఇవన్నీ చేశాడు. నేను ఒక్కటే అడుగుతా మీరు సమాధానం చెప్పండి, ఆయన చెప్పమానండి, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నారా వారి పల్లి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఎన్టీ రామారావు ఉండగా ఈయన కాంగ్రెస్లో పోటీ చేసిన 83లో తెలుగుదేశం గెలిచింది, 85లో తెలుగుదేశం గెలిచింది, 89లో కాంగ్రెస్ గెలిచింది, 94లో తెలుగుదేశం గెలిచింది. అంటే 4 సార్లు ఎన్నిసార్లు గెలిచారంటే తెలుగుదేశం 3 సార్లు గెలిచింది, 1 సారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ మహానాయకుడు మమ్మల్ని అందరినీ నాయకులను చేసినటువంటి ఈ మహానాయకుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 5 ఏళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, 5 సార్లు ఎలక్షన్ జరిగినాయి, 5 సార్లు జరిగినాయి ఈయన ముఖ్యమంత్రి అయినాక, 99, 2004, 2009, 2009, 2009 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2014, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నీ నారావారి పల్లి ఉండి నువ్వు 75లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిపించుకోలేనటువంటి సన్నాసం నువ్వు మమ్మల్ని ఏంటి చేసేది? అసలు ఇక్కడ ఏదైనా చరిత్రలో ఉంటుందా ఇటువంటి దౌర్భాగ్యం నాయకుడు సొంతంలో గెలవలేనటువంటి సన్నాసి ఎవడన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవడన్నా పెట్టుకుంటాడు అనంత తినేవాడు? మరి ఆ పార్టీ వాళ్ళు నెట పెట్టుకున్నారో, ఈయన ముఖ్యమంత్రి నెట చేశారో, ప్రతిపక్ష నాయకుడు నెట చేశారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 78లో రాజకీయాల్లోకి వచ్చిన కాంచి తండ్రి, బాబాయ్, తల్లి, ఆయన ఆ పులివెందుల నియోజకవర్గంలో మెజార్టీ పెరుగుతా పెరుగుతూ ఆళ్లే గెలుపుతున్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా ఆ జిల్లాలో 9 సీట్లు ఆళ్ల 10కి. నీకు 99లో కానీ, 2004లో కానీ, 2009లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ 2 సార్లు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినాయా? నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా? ఏమో నువ్వే నాయకుడివి, సొంత ఊళ్ళో గెలవలే, సొంత జిల్లాలో గెలవలే, ఇంద్రారావు పార్టీ పెట్టిన పార్టీ మీద బతికే నాయకుడు నువ్వైతే నువ్వు మాతో పోలికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి చేసేది కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆ పార్టీ నాయకులు మొత్తం డాగ్స్ అన్నింటినీ బోన్స్ లేసి క్లోజ్ చేయాలి డోర్లు, లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి వాగుడు కనుక వాగితే ఒక్కొక్కటి తాట తీస్తాం, ఈ కుక్కలకి కుక్కల వ్యాన్లు ఎక్కిస్తాం. మీరు ఎవరిని కట్టారో జేటాక్స్? నేను కట్టలా. మీరు ఏమైనా కట్టారు జేటాక్స్ ఎక్కడన్నా? లేదా మీకు సంబంధించిన మిత్రుల్లో, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కట్టారా? కట్టలేదా? మరి చంద్రబాబు సొల్లుగాడు, ఆయన మాటలు విన్నారనుకో, ఆ పార్టీ ఎవడ ఉండ ఆయన మాటలు, ఆ సొల్లు మాటలు ఆ పార్టీలో ఉన్నాళ్లే మా కార్యకర్తలు, ఆ కుటుంబ సభ్యులు, ఆ కుల సభ్యులు వాళ్లే వింటారు. పాపం వాళ్లే మునిగిపోయి ఇప్పుడు డిఫాల్టర్లు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆయన మాటలు ఎవడో నమ్మకండి. జే ట్యాక్స్ అంటాడు, డి ట్యాక్స్ అంటాడు, బొంగు ట్యాక్స్ అంటాడు, పప్పు ట్యాక్స్ అంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఢిల్లీ వెళ్ళమంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మంత్రిని కాదు, నేను ఎందుకు వెళ్ళాలి ఢిల్లీ, నేను వెళ్ళను అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏమయ్యాడో నాకు తెలియదు, ఆయనకి ఏమైనా పదవులు వచ్చేసినాయో. ఇప్పుడు ఢిల్లీ ఎవరైనా వెళ్ళొచ్చు, ఆయన ఏదో పర్సనల్గా వెళ్ళారని చెప్పి కొంతమంది చూస్తున్నారు, కొంతమంది మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని చూస్తున్నారు. ఢిల్లీ వెళ్తే అది వార్త ఉంది? గన్నవరం ఎయిర్పోర్ట్లో రోజు 2 ఫ్లైట్లు తిరుగుతాయి ఫుల్ అయ్యి. ఏమండి యనమాల రామకృష్ణుడు ఎవడు?
చంద్రబాబు నాయుడు లుచ్చా పనులు చేస్తే దానికి సపోర్ట్. రెండు రామారావు రెడ్డి చేసినప్పుడు ఆ సీట్లో కూర్చుని రామారావుని సమాజ్ చేసిందంటే అన్నమల రామకృష్ణ పాత్ర ఎక్కువ కదా. ఆ ఊరు వెళ్ళి చెప్పనండి ఆ ఊళ్ళో నాకు తెలిసి 2004 నుంచి గెలవట్లా, ఈయన గెలవడు, ఈయన తమ్ముడు గెలవడు, ఈయన కుటుంబ సభ్యులు ఎవరు గెలవరు, ఇట్లాంటి దౌర్భాగ్యులు అందరూ ఆ పార్టీలో నాయకులు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు, మేము సమాధానాలు చెప్పాలి.